say, lovely ones. Yes. I heartily welcome to Pranava family. And I want to speak a few words about this occasion. So you people from different areas with your different goals. Am I right? Yes. So ikkada kurchuna pillalandaru kuda different different school nunchi different different areas nunchi vachina vallu. వచ్చిన పర్పస్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళడం కాదు. ఒక జీవితంలో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక ప్రక్రియలో మొదటి మెట్టు వేయబోతున్నారు. ఐఎమ్ రైట్? ఎస్. సో సమ్ పీపుల్ దే వాంట్ బికమ్ ఏ డాక్టర్స్ అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ దే వాంట్ బికమ్ ఏ ఇంజనీర్స్, రైట్? సో నేనేమంటున్నా అంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆ లక్ష్యం ఉంటే సరిపోదు, ఆ లక్ష్యాన్ని సాధించాలని తపన ఉండాలి, రైట్? యాజ్ ఎ మ్యాన్ థింక్ సో ఈజీ, యద్భావం తద్భవతే, మతి ఎంతో గతి అంతే. లాంగ్వేజ్ వేరు కావచ్చు కానీ మీనింగ్ మాత్రం ఒకటి. అంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే మనకు కావాల్సింది ఒక రూట్ ఏర్పాటు చేసుకోవడం సరిపోదు, ఆ రూట్లో నడవగలిగే ధైర్యం ఉండాలి. ఒక చిన్న స్టోరీ చెప్తానన్నా, టైం ఎక్కువ లేదు కాబట్టి. ఒక పెద్ద అడవి ఉంటుందన్న, ఒక పెద్ద నల్లమల్ల ఫారెస్ట్ అని పెద్ద అడవి ఉంటుంది. అడవిలో బాగా పరిగెత్తే జంతువు ఏదంటే చిరుతపులి, అవునా కదా? అడవిలో బాగా పరిగెత్తే జంతువు ఏదంటే చిరుతపులి. ఒకరోజు ఆ చిరుతపులికి బాగా ఆకలిస్తుంది, ఆకలితో ఉంది చిరుతపులి, ఆహారం కావాలి, మనలాగా వండుకొని ఏదో పండించుకొని తినే అలవాటు లేదు కదా జంతువుకి. సో ఆహారం కావాలి. ఎర్లీ మార్నింగ్ ఆ చిరుతపులి గుహ నుంచి బయటికి రాగానే ఒక అందమైన జింక కనబడుతుంది. ఓకే. సో చిరుతపులి లక్ష్యం ఏంది? ఆ జింకని వేటాడి తిని ఆకలి తీర్చుకోవాలి. జింక లక్ష్యం ఏంటి? చిరుతపులి నుంచి ప్రాణాన్ని కాపాడుకోవాలి. చిరుతపులకు లక్ష్యం ఉంది, జింకకు లక్ష్యం ఉంది. సో జింక చిరుతపుల్ని వెడాలని స్టార్ట్ చేసింది. జింక పరిగెడతా ఉంది, 1 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 20, 30, 40 కిలోమీటర్స్ అయిపోయింది. జింక మాత్రం చిరుతపులికి దొరకడం లేదు. చిరుతపులి బాగా అలసిపోయింది. అలసిపోయి, జింక గారు నేను మిమ్మల్ని చంపను, ఈ అడవిలో నాకంటే బాగా పరిగెత్తే జంతువు మరొకటి లేదు, నేను మిమ్మల్ని చంపను, నాకు చిన్న డౌట్ ఉంది, ఆ డౌట్ క్లారిఫికేషన్ చేయండి చాలు, నేను మిమ్మల్ని వదిలేస్తా అంటే. సో కొద్ది దూరంలో జింక ఉంది, కొంచెం బ్యాక్ సైడ్లో చిరుతపులు ఉంటాయి. చిరుతపులు అడుగుతుంది కదా, ఈరోజు వరకు ఈ అడవిలో నాకంటే ఎక్కువ పరిగెత్తే జంతువు మరొకటి లేదు, కానీ ఈరోజు నేను ఎంత ప్రయత్నించినప్పటికీ మీరు నాకు దొరకడం లేదు, అసలు రీజన్ ఏంటి? నాలో శక్తి తగ్గిందా లేకుంటే మీ జాతి జంతువుల్లో శక్తి పెరిగిందా అడిగితే, అదేం లేదు చిరుతపల్లి గారు, మీ లక్ష్యం తాత్కాలికమైంది, అంటే నేను మిమ్మల్ని దొరికితే